భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా బయటపడకముందే దేశ ఆర్థిక రాజధాని ముంబైని మరోసారి కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. నగరంతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. గడిచిన 24 గంటల్లో 150 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యగా వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ని ప్రకటించింది. ముంబై, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ విభాగం హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం తగు చర్యలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ఇప్పటికే మాతుంగ, సియాన్, మాహిం, అందేరి, మలాద్, దహిసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ నదుల్ని తలపిస్తున్నాయి.